మీ ఆమని ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ షవాంగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆవరణలో విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ షవాంగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ షవాంగ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సిబ్బంది గౌతమ్ షవాంగ్ కు అభినందనలు తెలిపారు. ఫోన్ కొంచెం అవినీతికి తావు లేకుండా అర్హత ప్రామాణికంగా పారదర్శకంగా పథకాలు అమలు చేస్తూ సీఎం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి అనే లక్ష్యంతో చేపట్టిన ఉదయపు వాడబాట కార్యక్రమంలో భాగంగా 4వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఆ ప్రాంతంలో ఒరేయప్పు వాడబాట కార్యక్రమం 4వ డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి గారి ఆధ్వర్యంలో నేను డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సీనియర్ కార్పొరేట్ అయిన కల్పల అంబేద్కర్ గారు, 4వ డివిజన్ మహిళా నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నగర నాయకులు, 4వ డివిజన్ నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు ఉదయం తిరగటం జరిగింది. ఏదైతే 4వ డివిజన్లో ఈ నగరంలో 3 నియోజకవర్గాల్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు 4వ డివిజన్లో మేము చేస్తాం జరిగింది, ముఖ్యంగా కాలనీలు ఆ ప్రాంతంలో. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో గర మేము తిరగటం పథకాలు అందరి గర చాలా వరకు లభించినాయి. కొంతమందికి కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల పెన్షన్స్ కానివ్వండి, రేషన్ కానీ కొంతమందికి లభించలేదు. అదేవిధంగా వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ ఇష్యూస్ గారా కొంతమంది చెప్పడం జరిగింది. వెంటనే అధికారులతో గారా మాట్లాడి అవన్నీ గారా సాల్వ్ చేస్తాం గారా జరిగింది, వెంటనే సాల్వ్ అవటం గారు జరుగుతుంది. అదేవిధంగా పక్కనే సచివాలయం ఉంది, నిరంతరంగా ఒక ఇద్దరు వాలంటీర్లు మారటం వల్ల ఆ వాలంటీర్ ఇష్యూస్ గారు కొంతమంది చెప్పడం జరిగింది. అయ్యగారు వెంటనే అధికారులతో మాట్లాడి అధికారి వెంటనే రిజాల్వ్ చేస్తాం గారు జరిగింది. ఈరోజు స్థానిక ప్రజానికం ఒక సమస్యలు తెలుసుకోవటం కోసమే ఈరోజు ఈ ఒక ఉదయపు వాడబాట కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తాం గారు జరిగింది. మరీ ముఖ్యంగా అధికారులకి మా ఒక స్థానిక నాయకత్వానికి సమన్వయం ఏర్పాటు చేసుకుని ప్రజానికానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవటం కోసం నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కానివ్వండి, లేకపోతే మా స్థానిక నాయకత్వం ఇన్ఛార్జెస్ కానివ్వండి, ప్రతినిత్యం గారు మేము ఉదయం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గారు జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రతిరోజు గారు అసత్య ప్రచారాలతో అబద్ధాలతో ఈరోజు ప్రజల్ని
మాయ చేస్తూ మబ్బి చేస్తున్నారు. ఈరోజు ఇదే నాలుగో డివిజన్ వాళ్ళ కార్పొరేటర్లు గెలిచిన ఏరియా. ముఖ్యంగా కాలనీలు ఎక్కువ ఉండే ఏరియాలో మేము దాదాపుగా 8 కోట్ల నుంచి 9-10 కోట్ల దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పని తమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గద్దెరామోన్ ఉన్నారు, వాళ్ళ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, ఎంపీ వాళ్ళే మేయర్ వాళ్ళే. వాళ్ళు చేయలేని అభివృద్ధి, వాళ్ళు వేయలేని రోడ్లు, వాళ్ళు అభివృద్ధి చేయలేని పార్కులు, వాళ్ళు చేయలేని డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా అభివృద్ధి పరిచింది ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము చేసాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆవరణలో విగ్రహాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక దేశభక్తిని కలిగించేందుకు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్కూల్ ఆవరణలో మదర్ తెరిసా, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణ, సరస్వతీదేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె ఉషారాణి, వైస్ ప్రిన్సిపల్ జె రాధిక, సూపరింటెండెంట్ పి జోగారావు, టీచింగ్, నాన్ టీచింగ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, హెచ్ఆర్ల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ప్రాణ ఇష్ ఓం బాణ ఇష్ ఓం యాన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం 17, 18, 19, 20 వార్డులో జరిగిన పార్టీ గౌరవ సభలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రసంగించారు. వైసీపీ పాలనలు గ్రామాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తుందని అన్నారు. లబ్ధిదారుల నుంచి ఓటీఎస్ పేరుతో వేలాది రూపాయలు బలవంతంగా వసూలు చేయడం దుర్మార్గమని, ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడంలో ఉన్న శ్రద్ధ కనీసం పారిశుద్ధ పనులు చేపట్టలేని దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజు సూరిబాబు, రాజు గ్రంథి, సత్యబాబు, గురుపూరి రాజా, కాకినాడ రామారావు, దూతిక రాజు, విరోధుల రాజేశ్వరరావు, కోరం దాస్, గణేష్, ఎండమూరి చందు, తాళాబత్తుల సాయి, పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయి గారు వేదిక నరకించిన పెద్దలకి, వీడు ఇచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చందు గారు, శివ గారు వారి అనుసరణతో రథయాత్ర జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ వారిని పార్టీలో ఆహ్వానిస్తూ, మరి రాజుగారు కానీ నేను కానీ పూర్తిగా మీ పార్టీ విషయాల్లో మీ బాగా పనిచేయండి, మీకు అనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, 2-3 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరం ఏమో నడిచిపోయింది, 2 సంవత్సరాలు కరోనాతో నడిచిపోయింది. ప్రజలందరూ కూడా బయటకు వద్దారంటే పోలీసు కేసులు పెట్టి ఎక్కడ కూడా 10 మందిని కలిసి పరిస్థితి కనపడలేదు. ఇవన్నీ కూడా సర్దుమరిగినాయి కనుక ఇలా మనందరం కూడా బయటకు వస్తున్నాం. ఇలా సభ కూడా పెట్టుకుని మనం జాయినింగ్ పెట్టుకుని ఇలా గౌరవ సభ జరిగింది. ఈ సభకి ముఖ్యంగా మరి పెద్దాపురం టౌన్కి సంబంధించి ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు, ఇతర పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. తూర్పు గారి ఆధ్వర్యంలో మరి జాయినింగ్స్ అయిన వాళ్ళందరినీ కూడా అభినందన తెలియజేసిన వాళ్ళందరికీ కూడా. అలాగే ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఎలా వైసీపీ వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో కూడా పూర్తిగా అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయ్యింది, జనంలో మార్పు వచ్చింది. ఇలా తూర్పుగోదావరి జిల్లాలో నేను తూను కానీ ఈరోజు ముమ్మడోరంలో కానీ జరిగిన సభలో మరి విపరీతమైన స్పందన కలిగించింది. ఇవాళ కూడా ఈ మేము గ్రామ సభ పెడితే
గ్రామ సభకి 400-300 వచ్చిన పరిస్థితి చూస్తే ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మీద విరక్తి కలిగింది ప్రతి ఒక్కరికైనా. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మరలా పనులు చేయించుకోవాలి, పనులన్నీ కూడా ఆఫ్ చేశారు. అప్పుడు డెవలప్మెంట్ కూడా మొత్తం ఈ మున్సిపాలిటీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరపున సవాళ్లు విసిరారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడతారా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏపీకి ప్రత్యేక హోదా, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పిందని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా నిలువున మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాయలసీమ స్వర్ణాంధ అయ్యేదని, ప్రస్తుతం బీజేపీ భారతీయ జనతా పార్టీ కాకుండా భారతీయ మోసగాళ్ల పార్టీ అయిందని అన్నారు. నరేంద్ర మోదీకి జగన్ రెడ్డి భజన రెడ్డిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టండి, లేదంటే తమ ఎంపీలు దద్దమ్మలని ఒప్పుకొని రాజీనామా చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సవాళ్లు విసురుతా ఉంది. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న అన్నట్లు రెండు సవాళ్ళు. ఒకటి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతారా, లేక మీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తారా, ఆప్షన్ ఎంచుకుంటారా, ఈ ఆప్షన్ ఎంచుకుంటారా అని సవాల్ విసురుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖరది ఒరిజినల్ కాంగ్రెస్ అయితే ఇది డూప్లికేట్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ప్రజలకు తెలియక నమ్మి ఓట్లేశారు, రాష్ట్రంలో అధికారం ఇచ్చారు. 22 మంది లోక్సభ సభ్యులను, 6 మంది రాజ్యసభ సభ్యులను, మొత్తం 28 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారు. 7.5 సంవత్సరం అధికారం వచ్చేసి 2.5 సంవత్సరం అయింది. ప్రత్యేక హోదా మర్చిపోయారు. విభజన చట్టంలోని ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. ఆఖరికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆఫీసును హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తెప్పించలేకపోయాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీసును హైదరాబాద్ నుండి రాజమండ్రికి తెప్పించలేని దుస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీకి భజన్ రెడ్డిగా తయారైపోయాడు జగన్ రెడ్డి. భజన్ రెడ్డిగా నరేంద్ర మోడీ అమిత్ షా అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు తయారైపోయాడు. వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కబాలి సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు ఏ కబాలి అని పిలువగానే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బిఎపు మధుసూదన్ రెడ్డి, ఈవో పెద్దిరాజు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి కోరారు. Thank you.
వ్యాపారం కాదని దేవాలయాలను ఆదాయాన్ని కుమ్మరించి వాటిగా చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. టీటీడీ బోర్డు చైర్మన్ నిర్ణయాలపై స్పందించిన ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సేవా టికెట్ రేట్లు పెంచడంపై పునరాలోచన చేయాలని సూచించారు. బడ్జెట్లో హిందుత్వానికి నిధులు పెంచాలని, బోర్డు పరిపాలన ధర్మబద్ధంగా ఉండాలని, దేవాలయాల నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాల పరిపాలన ప్రజల చేతుల్లో ఉంటుందని అన్నారు. హిందూ ధర్మం పట్ల వైసీపీ వైఖరి అనుమానించే రీతిలో ఉందని సోము వీర్రాజు తెలిపారు. దాని మీద మీ మనస్తత్వం భక్తులకు అనుగుణం. మనస్తత్వం భారతీయతలో ఉంది, హిందుత్వంలో ఉంది. మీరు డిస్క్రిమినేషన్ మీద కాదు, మీరు ఇలా పెంచడం మూలంగా ప్రజలు దీని మీద చాలా వ్యతిరేకత నిర్మాణం అయింది. మీకు ఇంకా డబ్బు కూడా ఎక్స్ట్రా రావచ్చు. కాన్సెప్ట్ అది కాదు, కాన్సెప్ట్తో ఆలోచించండి. ఈ విధంగా పెంచే విధానాన్ని పునరాలోచించండి. స్పాంటేనియస్గా ఏమనండి, ఎవరైనా సరే నాకు 1000 రూపాయలు కాదు, నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పానండి, వాళ్ళ దగ్గర తీసుకోండి. మీరు చాలా అడుగుతున్నారు అలాగ. అనాదిగా టీటీడీలో మనం అనేకమైన కార్యక్రమాలకి అనేక విధాలుగా ప్రజల దగ్గర నుంచి స్పాంటేనియస్గా స్పందన వస్తుంది. ఉచిత భోజనానికి వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ విధంగా మీరు చేసే విధానాన్ని పునరాలోచించండి. హిందుత్వం ఆధారంగా ఆలోచించండి, ధర్మబద్ధం చేయకండి హిందుత్వాన్ని. ప్రజలు చూసుకుంటారు, అది మీ బాధ్యత కాదు, మీ డ్యూటీ కాదని చెప్తున్నాను. 3200 కోట్లు హిందుత్వానికి ఈవేళ బడ్జెట్ పెట్టి హిందుత్వానికి 200 కోట్లు పెడతారా? ఆ టీటీడీ ఛానల్కి దానికే 100 కోట్లు సుమారు అవుతున్నాయా? 1000 మందికి అందరూ ఉద్యోగాలు ఇచ్చారు, దాన్ని తొలగించాలి కదా. హిందుత్వానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? ఈవేళ గుళ్ళు కట్టడానికి, డబ్బులు ఇవ్వడానికి వెనకంజ వేస్తారా? భక్తులు ఇచ్చిన డబ్బుతో మీరు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ హిందుత్వం పేరుతో ఏం చేస్తున్నారు మీరు? దీనికి బడ్జెట్లో 200 కోట్లు, ఛానల్కు 100 కోట్లు, 100 కోట్లతో హిందుత్వం ధార్మిక ఆలోచన నిర్మాణం చేయరా? తీవ్రంగా చర్చ జరగాలి, బడ్జెట్ని పెంచాలి, హిందుత్వానికి ధార్మిక ఆలోచనకి దాంట్లో తావుండాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఈ రేట్లు మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద వదిలేస్తాం, మీరు ఎంత ఇవ్వాలనేది మేము రేటు నిర్ణయించు. ప్రజలు అలాగే ఆలోచించి 1000 ఎకరాలు భూములు ఇచ్చారు. మనం ఎవరో మీ రాజకీయ నాయకులు అడిగితే ఇవ్వలేదు ఆవిడ, ప్రభుత్వంలో ఉన్న ప్రభువులు అడిగితే ఇవ్వలేదు ఆవిడ. ప్రజలకు ఆ మనస్తత్వం ఉంది. మీరు వ్యాపారస్తు మనస్తత్వం వెంటనే విడనాడాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. టీడీపీ నేత బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి గౌతమ్ రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతుందని, ఈ దశలో ఎంతకు దిగజారి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని కూడా తమ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు వాడుకోవడం సిగ్గుచేటని, టీడీపీ దిగజారు తనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏముంటుందని అన్నారు. రాష్ట్రం కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి అని, అటువంటి వ్యక్తి మరణించడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గౌరవ మంత్రివర్యులు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాత్ మరణం చెందిన తరుణంలో ఆ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, ఈరోజు ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, ఎంతోమంది శోక సముద్రంలో ఉన్నటువంటి తరుణంలో ఆ చావును కూడా రాజకీయం చేస్తూ ఏదో రకంగా లబ్ధి పొందాలి అని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా సిగ్గుపడాలా ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి ఒక దుర్మార్గం దరిద్రమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు నియోజకవర్గంలో ఉన్నందుకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇంత దిగజారిపోయి సమరాజకీయాలు చేస్తూ ఒక మంచి మనిషి, అజాత శత్రువు అని చెప్తారు,
ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి, మాలాంటి ఎంతో మంది యువకులకు ఆదర్శంగా ఉండేటువంటి ఒక నాయకుడు గౌతమ్ రెడ్డి గారు. ఇటువంటి ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమో అడ్డగా నిలబడవలసిన లేదు, కనీసం ధైర్యం చెప్పకపోయినా వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉంటే చాలు. కానీ అది కూడా మర్చిపోయి కనీసం సంస్కారం లేకుండా వాళ్ళు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏ రకంగా దిగజారిపోయి వాళ్ళ ఆయన చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అనుకున్నది మనందరం కూడా గమనించాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఆయన ఏ రకంగా ఒక మానసిక క్షోభకు గురై ఏ రకంగా మరణించారనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఆ రోజు మాట్లాడారా, భూమాన కరుణాకర్ రెడ్డి గారిని నేరుగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి పార్టీలోకి తీసుకొని, తీసుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టి ఏ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారో కూడా అందరికీ కూడా తెలుసు. ఆయన ఏ రకంగా చనిపోయారు. కోడెల శివప్రసాద్ గారు, ఆయన మీద విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ఆయన బాధలో ఉంటే వరలరామయ్య గారితో ప్రెస్ మీట్ పెట్టించి ఆయనకి మాకు పార్టీ ఆయనకి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా మాట్లాడి ఆయన ఏకాగ్రం చేసినటువంటి వ్యక్తులు మీరు కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మీరు చేసి మీరు చేసినవన్నీ కూడా మర్చిపోయి ఆ రోజు బాలయోగి గారు ఏ రకంగా చనిపోయారు అనేటువంటిది కూడా మాట్లాడుకోవాలి. వంగవీటి మోహన్ రంగా గారు ఏ రకంగా చనిపోయారు అనేటువంటిది కూడా మాట్లాడుకోవాలి. ఇలా ఈ రకం ప్రతిదాన్ని కూడా స్వరాజకీయాలు చేయడం అనేటువంటిది టీడీపీ నాయకుడికి మాత్రమే చెల్లింది. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు. సరైనటువంటి సమయంలో ఇప్పటికే మీకు ఒకసారి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా మీకు ఇదే రకమైనటువంటి ఫలితం వస్తుందన్నటువంటి మాత్రం తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రీజనల్ సైన్స్ సెంటర్ నందు సైన్స్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ విభావారి ఆహుతులను అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్నారులు చేసిన ఆవిష్కరణలు వారి ఆలోచనలు అందరినీ అబ్బురుపరిచాయని, సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు చిన్నారుల మదిలో మెదిలిన ఆలోచనలు వారు అందించిన సూచనలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ బాలాజీ, ఇన్స్పెక్టర్ పురుషోత్తం, ఉపాధ్యాయులు శేషాద్రి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రం సాంకేతికాల పట్ల జిజ్ఞాస కల్పించడం కోసం ఇలాంటి ప్రయోగాలు పరిశీలనలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరము సైన్స్ డేని పురస్కరించుకొని సైన్స్ సెంటర్లో భిన్నమైన రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఎగ్జిబిట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ చాలా ఓపిక్గా సపోర్ట్తో ఇక్కడికి వచ్చి ఇలాంటి ఎగ్జిబిట్ చేయించడం, పిల్లలకు సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ కలిగించడం చాలా ఆనందించదగ్గ విషయం. అలాగే స్కూల్ డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం, ఈ సైంటిఫిక్ టెంపర్ను ఎన్హాన్స్ చేయడం, మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ ఇక్కడ నుంచి వచ్చాయి. మాల్ ప్రాక్టీసింగ్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదని, అలాగే రోబోటిక్స్ పైన కావచ్చు, స్మార్ట్ అలారం కావచ్చు, మనం ఎక్కడున్నా ఎటువంటి థెఫ్టింగ్ జరగకుండా ఉండడం కోసం కావచ్చు, ఆటోమేటిక్ అలారం సిస్టమ్స్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ ఫీడింగ్ కావచ్చు, అలాగే ఫ్రిక్షన్, హౌ స్ట్రాంగ్ ద ఫ్రిక్షన్ కావచ్చు, ఇలాగ డిఫరెంట్ మోడల్స్ చూసిన వెంటనే పిల్లవాడికి అలాగే మనసుకు అతుక్కుపోయే విధంగా ప్రతి ఒక్క అవగాహన, అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ వీ కాల్ దట్, అంటే అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కావచ్చు, అప్లికేటివ్ మోటో కావచ్చు, ఆ ఎగ్జిబిట్ చూసిన వెంటనే పిల్లవాడికి అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే చదవడము, డిస్కస్ చేయడము, దాంతోపాటు వాళ్ళు మింగిల్ అయిపోయి దాంతో చేసేటప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఇలాంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ని, ఇలాంటి వాటిని అభివృద్ధి చేయాలని తల్లిదండ్రులకు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సదవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు ట్రాన్స్మిట్ చేస్తున్నందుకు మా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆవరణలో విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆలయ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.